కోల్కతా జిల్లాల నుంచి విజయసారడిని తరిమివేస్తేనే విశాఖ జిల్లా స్టీల్ ప్లాంట్ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణ ఆగుతుందని ప్రెస్ మీట్ లో పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఉక్కు నిర్వాసితులపై వైఎస్ఆర్సీపీ పార్టీ విషయం చెబుతుందని, రావుఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన ధర్నా అంతా బోటకం, వైసీపీ అధినేతకు నాయకులకు చిత్తశుద్ధి లేదు కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బీజం పడితే విశాఖ ఉక్కు నిర్వాసితులకు ప్రజలకు అండగా నిలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్కటే అని అన్నారు పల్లా శ్రీనివాసరావు. ప్రజలకు తీసుకెళ్లి మా యొక్క ఆవేదన కావచ్చు, మా యొక్క ప్రయత్నం కావచ్చు, అది ప్రజలకు తెలియజేసే దాంట్లో మీ యొక్క పాత్ర నేను మనస్ఫూర్తిగా మా కుటుంబ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజు ఒక స్థానికుడిగా కూడా అయితే మేము ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తారు అనే వాదన వినిపించిందో అప్పటి నుంచి కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున నిర్వాసితుల పక్షాన కార్మిక పక్షాన మేము పోరాటాలు చేయడం మొదలుపెట్టాం. మరి మేము ఫిబ్రవరి నెలలో మేము అమర నిరాహార దీక్ష చేశాం, సుమారు 7 రోజులు చేసి తర్వాత ఆ విరమించిన తర్వాత ప్రభుత్వం ఎప్పుడైతే భగ్నం చేసిందో అప్పటి నుంచి కూడా ఏదో ఒక కార్యక్రమం చేస్తూ మళ్ళీ ఎప్పుడైతే ఈ ట్రాన్సాక్షన్ అడ్వైజర్ బిడ్ అలాగే లీగల్ అడ్వైజర్ బిడ్ ని కాల్ చేశారో వెంటనే మేము ఇది పాదయాత్రలు చేయాలి, ఏదో ఒక కార్యక్రమం చేసి నిర్వాసితుల్ని కార్మికుల్ని చైతన్యపరచాలి అని చెప్పే ఉద్దేశంతో మరి మేము పాదయాత్రలు తీసుకోవడం జరిగింది. మరి నేటికి మేము 14 రోజులుగా పాదయాత్రలు చేశాం, ఆ తర్వాత 3 రోజులు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. అలాగే ఒకరోజు ఆగస్ట్ 15 వల్ల ఇండిపెండెన్స్ డే వల్ల ఆ రోజు కార్యక్రమం చేపట్టలేకపోయాం, కానీ అప్పటి నుంచి 29 నుంచి కూడా మేము కార్యక్రమాలు చేసుకునే రావడం జరిగింది. అయితే మా యొక్క పోరాట ఫలంగా అంటే మా ఒక్కటే కాదు, ఎందుకంటే అదంటే మరి స్వార్థం అనుకుంటారు, నేను ఒక్కడనే చేస్తే ఆగిపోయింది అనడానికి. అలాగే కార్మిక వర్గాలు అలుపెరిగిన పోరాటం చేస్తున్నటువంటిది, అలాగే నిర్వాసితులు అలుపెరిగినటువంటి పోరాటం ద్వారా ఈరోజు మనం ఆ ఎవరు బిల్డర్స్ ని రాకపోవడం వల్ల అది 26వ తారీఖు 27వ తారీఖు మళ్ళీ పోస్ట్పోన్మెంట్ జరిగింది. అయితే ఇది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఇక్కడతో ఆపేసాం అనుకోండి, ఇక్కడతో ఆపేస్తే మళ్ళీ వాళ్ళు ఇంకా జోరుగా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. కనుకనే ఇది మన పోరాటం కంటిన్యూ చేయడానికి కోసం మళ్ళీ రేపటి నుంచే ముందుగా మేము చేసేటువంటి ప్రజారంజకమైన కార్యక్రమం ఏదైనప్పటికీ కూడా మీరు ప్రజలకు తీసుకువెళ్లి మా యొక్క ఆవేదన కావచ్చు, మా యొక్క ప్రయత్నం కావచ్చు, అది ప్రజలకు తెలియజేసే దాంట్లో మీ యొక్క పాత్ర నేను మనస్ఫూర్తిగా మా కుటుంబ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను.